మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కనుక తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా కాస్తో కోస్త వచ్చి ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇప్పుడు ఇమీడియట్ గా పరిషత్ ఎన్నికలు పెట్టుండేవారు అనుకోవచ్చా? కొద్ది కాస్తో కోస్త వస్తే పెట్టుకునేవాడు కాదు, ఎందుకంటే కాస్తో కోస్త ఇప్పుడు కూడా వచ్చింది. దాని ఒకటి రావడానికి కాస్త పాతిక 30 వచ్చి ఉంటే గ్యారంటీ పెట్టుండేవాడు, ఈ పాటికి వెంటనే రెడీ అయిపోయేవాడు. సానుకూల ఫలితాలు రాలేదు కాబట్టి వెనక తగ్గుతున్నారా? దాదాపుగా అయితే అదే కనబడుతుంది. ఇప్పుడు ఆయన నిష్పాక్షికమైనటువంటి వ్యక్తిగా తను చెప్పుకుంటున్నా, దానికి తగ్గ లక్షణం కనబడట్లేదు. బేసిక్గా ఇప్పుడు ఏంటి నిమ్మగడ్డకి ప్రాబ్లం? వాళ్ళు ఏంటి ప్రాబ్లం? ఆయన సెలవు తీసుకోవాలా? రేపు 31వ తారీఖు పదవి విరమణ చేస్తాను, నీకు సెలవు ఏంది? తర్వాత సెలవే కదా, అంతకంటే వింత ఏంటి? 31కి వెళ్ళిపోతున్నాడు, ఫ్యామిలీతో ఇప్పుడే వెళ్ళాలి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అన్నారు కదా, 6 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేయచ్చు, మేము రెడీగా ఉన్నాం. కానీ అంటే ఒక వేళ వెర్షన్ మినిమం 15 రోజులు ఉండాలి అని, ఏంటి దాని క్లారిటీ? ఏముంది అది నోటిఫికేషన్ షెడ్యూల్ ఇదంతా అయితే ఉండాలి 15 రోజులు. ఇప్పుడు ఇది ఆల్రెడీ షెడ్యూల్స్ ఆల్రెడీ అయిపోయినాయి కదా, నిర్వహణ ఏర్పాట్లకి ఏం సమయం అవసరం లేదా? ఇమీడియట్గా 6 రోజుల్లో అయిపోతాయా? ప్రభుత్వం చేయగలుగుద్ది కదా, ప్రభుత్వం చేయలేనంటే లెక్క. ఇదివరకు చేయలేనని ప్రభుత్వం నాటకం ఆడింది, ఇప్పుడు ఏం నాటకం ఆడుతున్నాడు? ఇంకోటి ఇవాళ దాకా సాగదీయడమే నాటకం. ఇప్పుడు క్రిందసారి ఏం చేశాడు, ఆ పంచాయతీ ఎన్నికలప్పుడే ఈ నోటిఫికేషన్ ఇచ్చాడు కదా, షెడ్యూల్ దీనికి ప్రకటించారు కదా. అప్పుడు ఇది జరుగుతుండగానే ఇది ఇచ్చేయచ్చుగా, ఎడ్పిడిసి ఎంపీడిసి ఎందుకు అయిపోయావు నువ్వు అసలు? ఇప్పుడు 14కి అయిపోయింది, 14తో కౌంటింగ్, 10వ తారీఖున ఎన్నిక అయిపోయింది కదా. నువ్వు ఆ ఎలక్షన్ జరుగుతుండగానే ఏ 6వ తారీఖును అనౌన్స్ చేసేస్తే ఒక వారం రోజుల పాటు షెడ్యూల్కి టైం ఇచ్చేసుకుని అప్పుడు 14 కౌంటింగ్ అవుద్ది కదా, 16 దాకా విశ్రాంతి, 17 దాకా విశ్రాంతి, 18న విత్డ్రాయల్స్, 19కి చూసుకో, 20కి ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేయి, 22వ తారీఖుకి ఎలక్షన్కి వెళ్ళు, 24కి కౌంటింగ్కి వెళ్ళు, 25కి వెళ్ళు, పోనీ 26కి వెళ్ళు, 27కి వెళ్ళు, 28కి వెళ్ళు. ఏం ఆపింది? ప్రభుత్వం చేయలేనందా? ఆదిత్యనాథ్ స్వయంగా వెళ్ళి చెప్పారు కదా, గోపాలకృష్ణ ద్వివేది స్వయంగా వెళ్ళి చెప్పారు కదా పెడదామండి అని. ఏ మాట వచ్చింది ఆయనకి? రీజన్ ఏంటి? కోర్టు కేసులు ఉన్నాయి, మున్సిపాలిటీకి కూడా కోర్టు కేసులు ఉన్నాయి కదా, నువ్వే కోర్టులో వాదిస్తావు కదా నేను పెడతాననేసి. ఎలక్షన్ కమిషన్కి అధికారం ఉందని చెప్పావు కదా నువ్వు, ఇప్పుడు అధికారం ఎందుకు పోయింది? ఇప్పుడు దూకుడుగా వెళ్ళి కోర్టులకు వెళ్ళి సాధించి అంత పోరాటం చేసి ఎన్నికలు పెట్టి ఇప్పుడు వెనక్కి తగ్గిపోవడం, కేవలం చంద్రబాబు గారే వద్దంటున్నారు అనుకోవచ్చా ఎన్నికలు? ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు ఏం వద్దన్నారు, ఇంకా వద్దని ఏం చేసుకుంటారు పాపం ఆయన మాత్రం. అంటే ఈ ఫలితాలు చూసిన సైకలాజికల్ ఫీల్ అయి ఉంటాడు, అంటే తను న్యాయం చేయలేకపోతున్నానని. ఏది తను ఎవరి కోసం అయితే ఎంత కష్టపడ్డాడు వాళ్ళకి పూర్తి న్యాయం చేయలేకపోయాడు అంతే కదా. మరి ఆయనకు యాంగిల్ అయితే మరి ఇప్పుడు ఇట్లా ఆపడం అంటే అదే కారణం కనబడుతుంది. ఇప్పుడు ప్రజా సంక్షేమం, రాష్ట్రానికి నిధులు, దేశ విశాల ప్రయోజనాలు, స్థానిక సంస్థల స్వావలంబన, స్థానిక సంస్థల ద్వారానే దేశ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు, ఈ పదాలన్నీ ఆయనే కదా మొదట్లో ఉపన్యాసం ఇచ్చింది, వీడియోలు కూడా ఇచ్చారు కదా. మరి అంత గొప్ప ప్రజాస్వామ్యం ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు చంపేయాలి? ఎవరి కోసం చంపేయాలి? ఎందుకు ప్రజాస్వామ్య స్ఫూర్తి చచ్చిపోయింది అర్జెంటుగా ఆయనలో? అది కదా లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాధిస్తున్నారా, రిటైర్ అయి వెళ్ళినా సరే వదిలిలా లేరా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీసుల్ని? అందులో వాళ్ళకైతే ఇది కూడా జరిపేసి ఉంటే ఏమైనా పట్టించుకునేవాళ్ళు కాదేమో, ఇది జరిపకపోయేటప్పటికి మళ్ళీ సీన్ అర్థమవుతుంది, అందుకని వాళ్ళ మంట వాళ్ళు తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించారు. ప్రివిలేజెస్ కమిటీ నోటీసు, ఇంకో పక్కన హైకోర్టులో కేసు, ఆయన సెలవులు కూడా క్యాన్సిల్ చేసుకుని ఎందుకు ఎన్నికలు నిర్వహించరని. కాబట్టి మరి అంటే ఆ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద ఓకే హౌస్ అరెస్ట్కి సంబంధించి కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా చెప్పింది అవసరం లేదని, అంతా అయిపోయింది, మీడియాతో కూడా ఒక టైంలో మాట్లాడొచ్చు అంది ఎలక్షన్ గురించి ఈయన గురించి వద్దని, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు తర్వాత దానికి కూడా ఆ రోజు దాన్ని ఏమి క్లోజ్ చేసుకోలేదు ఆయన, చేయలేదు. కానీ దాని మీద అంత సీరియస్నెస్ చూపించలేదు, వదిలేసారులో అట్లా వదిలేయడం ఏమి ఉండదు, వెంటనే కూడా చేయరు. ప్రివిలేజ్ కమిటీ అంటే నెలల తరబడి ఉంటుంది, అంటే వాళ్ళ ఇష్టం ఎప్పుడైనా ఇవ్వచ్చు. 2000 అప్పట్లో కాంగ్రెస్ మహారాష్ట్రలో అప్పుడున్న ఎన్నికల కమిషనర్ది 3 ఏళ్ల తర్వాత జైల్లో పెట్టింది. విచారణ అనేది ఊరికి ఒక రోజులో చేసేయకూడదు, చేసేస్తే అప్పుడు అది ప్రెజుడిస్ కింద తీసుకుంటుంది కోర్టు. ఇది కూడా ఒక కోర్టు కదా, ప్రివిలేజ్ కమిటీ కూడా, దే హ్యావ్ ద రైట్ ఓవర్ దాన్ కోర్టు, కోర్టు కంటే విశేష అధికారాలు ఉన్నట్టు అక్కడ. అంటే నిన్న కాకాన గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు
రిటైర్ అయిపోయినా సరే పదవిలో లేకపోయినా సరే విచారణకు హాజరు కావాలి అని చెప్పడం అంటే ఎలా చూడండి, మీరు వెళ్ళిపోయినా సరే మిమ్మల్ని వదలమనే దాని అర్థం? అందులో డౌట్ ఏముంది? ఇప్పుడు ఈయన ఒక ఇంటెన్షను, వాళ్ళ ఇంటెన్షన్ ఓపెన్. ఈయన ఇంటెన్షన్లో జెన్యూనిటీ ఉందనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటెన్షన్లో జెన్యూనిటీ ఉందనుకుంటారు. లేదా సరిగ్గా మన భాషలో చెప్పాలంటే ఇద్దరు ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు. ఒకరికొకరు ఆయన మొన్న తీర్చుకున్నాడు, ఇప్పుడు వీళ్ళు తీర్చుకుంటున్నారు. దెబ్బకి దెబ్బ అన్నట్టు కక్ష. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి, లోక్సభ సంబంధించి ఆల్రెడీ అధికారికంగా ప్రకటించేశారు గురుమూర్తి గారిని. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అని తేలిపోయిందా, ఒక రకంగా క్లారిటీ వచ్చినట్టేనా, వాళ్ళ అభ్యర్థిని దింపుతారా, జనసేన పరిస్థితి ఏంటి? చెప్పేసింది కదా, జనసేన చెప్పాక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనేది ఇవ్వాల్సిందే. అందులో ఇంకా మొహమాటమే ఉంది, కాబట్టి వాళ్ళు ఇంకెవరిని పెడుతున్నారు అనేది అనౌన్స్ చేయలేదు. అంటే అభ్యర్థి విషయంలో మొదటి నుంచి క్లారిటీ లేదు భారతీయ జనతా పార్టీని ఉండి ఈ పార్టీకి అనౌన్స్ చేస్తున్నారు అభ్యర్థులు. అవును, ఇక్కడ మళ్ళీ దీంట్లో ఫిట్టింగ్ పెట్టారు కదా, మాతో సరైన సంప్రదింపులు జరపట్లేదు భారతీయ జనతా పార్టీ అని నిన్న అక్కడ వాణి గారికి మద్దతు ఇచ్చారు కదా, కాబట్టి ఇప్పుడు వీళ్ళు అభ్యర్థిని డిసైడ్ చేసుకుని మళ్ళీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్పుకురావాలి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే పాత తెలుగుదేశంతో దోస్తీలాగా అయిపోయింది, లోకల్ లీడర్లు వచ్చేవాళ్ళ లెక్కన అయిపోయింది. అప్పుడు తెలుగుదేశానికి ఉండేది, ఇప్పుడు ఈయనకు కూడా బీజేపీ లోకల్ లీడర్లు అంటే ఆఫ్టర్ ఆల్గా కనబడుతున్నారు. ఈయన దగ్గర కలవాలంటే జాతీయ నాయకులు పిలుచుకుని వాళ్ళతో కూర్చోబెట్టుకుని చెప్పించుకోవాలి, వీళ్ళు చేతులు కట్టుకుని నిలబడాలి అక్కడ. అంటే భారతీయ జనతా పార్టీ తిరుపతి విషయంలో మొదటి నుంచి కూడా ద్విసభ్య కమిటీ అని, పేర్ల పరిశీలన అని, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్తో సంప్రదింపులు అని, ఇక్కడ ఆగిపోతుంది, ఇక టైం లేదు. త్రిసభ్య కమిటీ వేసుకోవాలి, వీళ్ళయి వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్ ఉన్నారు దగ్గర. త్రిసభ్య కమిటీలో వాళ్ళు కూడా ఉన్నారు కదా, సమన్వయం కావాలని అడిగారు కాబట్టి. అక్కడ బేసిక్ గా వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ మాకు ఇవ్వండి అడిగారు, ఇస్తామన్నారు, అందుకోసం ప్రిపేర్ చేసుకున్నారు. సరే ఇద్దరు మధ్యన కాబట్టి బాధ్యతగా వెళ్దామనుకున్నారు. ఇక్కడ బాధ్యత ఏంటంటే ఎవరికాళ్ళకి ఆ బాధ్యతలు దాన్ని ఏమంటారు, కూటమిలో ఆధిపత్య పోరైంది ఇక్కడ. దాంట్లో మాకు మా మాట మాకు చెప్పకుండా మీరేం చేయడానికి వీల్లేదు అన్నది జనసేనది, ఇది వీళ్ళ అభ్యర్థులకి సంబంధించి కూడా ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఇష్యూ నడుస్తుంది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే విడే ముందు గొడవలు అనుకోవాలా దాన్ని, లేదంటే పాత తరహా చంద్రబాబు గారి టైప్లో పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటుందా జనసేన? అంటే బీజేపీకి జనసేనకి ఇక్కడ ఆల్రెడీ చెడిందా, చెడుతోందా, ముందు ముందు ఇంకా ఇది గ్యాప్ పేరుకి తెగదెంపుల వరకు వెళ్తుందా? కొంత చెడింది, కొంత చెడుతోంది, భవిష్యత్తులో కాపాడుకుంటారా విడిపోతారా అనేది చంద్రబాబు గారి మీద డిపెండ్ అయి ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత అది ఇంకా పెరిగిందని అనుకోవచ్చా? ఇక్కడ మహేష్ గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, మొన్న నేరుగా పవన్ కళ్యాణ్ గారి మాటలు, అంటే ఓకే అది తెలంగాణ గురించి అనుకోవాలా, ఆంధ్రాను కూడా ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని ఆ వ్యాఖ్యలు చేశారనుకో. బేసిక్గా పొత్తుల్లో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకళ్ళ మంచి ఒకళ్ళు కోరుకోవాలా, అట్లా కాకుండా పోయింది ఇక్కడ, అందులో డౌట్ లేదు. ఇక్కడ బేసిక్గా దాంట్లో ఎక్కువ పాత్ర పోషించింది జనసేన. అటు పవన్ కళ్యాణ్ గారు ఏకంగా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు, రైట్, అది ముందే చెప్పుకోవచ్చు. మాకు తెలంగాణలో మాత్రం మేము పొత్తు అనుకోవట్లేదు అనేది, అది కూడా కరెక్ట్గా ఈ టైంలో మాట్లాడడం అని. అంటే మొదట్లో క్లారిటీ లేని పొత్తు పెట్టుకుందా వీళ్ళిద్దరు అలా అనుకోవచ్చా? అక్కడ తెలంగాణలో పొత్తు వద్దని వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు, మాకు అక్కడ ఎవరితో పొత్తు లేదనేది వద్దని కూడా చెప్తున్నారు.